ఆదినారాయణ గారిని చాలా కాలంగా పరిచయం ఉంది. అది ఎట్లా అంటే నా వాట్సాప్లో ఎప్పుడు చూసినా ఆయన ఒక సందేశం పంపుతూ ఉండేవాడు, అలాగే నాకు పరిచయం. ఆయన తర్వాత చూడటం ఈ మధ్య కాలంలోనే, బహుశా అతి కొద్ది రోజుల క్రితమే నేను చూశాను, తర్వాత ఈరోజు చూశాను. మా ఇద్దరికి ఆ పరిచయం చాలా గమ్మత్తుగా డిజిటల్గా పరిచయం అయినట్లు. సో అడ్వాన్స్డ్గా ఆలోచించి అడ్వాన్స్డ్గా ఆయన థాట్స్ ఉంటాయి కాబట్టి ఈ వైకుంఠపాళి టైటిల్ ఏమో చాలా మీనింగ్ఫుల్గా ఉంది. వైకుంఠపాళి అంటే మీకు బాగా చాలాసార్లు వినుంటారు, బాగా పరిచయమైన నేమే. అయితే వైకుంఠపాళిలో మీనింగ్ ఏంటంటే నిచ్చెనలు ఎక్కేసి ఈజీగా పైకి వెళ్ళటం, పాము కరిస్తే కిందకి పడిపోవటం. మరి ఆ మీనింగ్ ఈయన ఎట్లా ఉపయోగించుకున్నారో తెలియదు, కానీ ఆయన చెప్పేది హారర్ ఫిల్మ్ అని, అందులో గేమ్ హారర్ అని. ఆ గేమ్ హారర్ అంటే నాకు ఇంతవరకు తెలియదు, నేను హారర్ పిక్చర్స్ తక్కువ చూస్తాను. హారర్ అంటే భయం, భయం అంటే నాకు అసలు చాలా చిరాకు. నేను అసలు భయపడే మనిషిని కాదు, అందుకని అసలు భయం అయిపోయి ఎలాను, భయం కొలిపే సినిమాలు చూడను, నేను చూడలా. సారీ ఆదినారాయణ గారు, మీ సినిమాని మీ సినిమాని తప్పకుండా చూస్తా, ఎందుకంటే మీరు ప్రేమగా నన్ను అతిథిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు ఆ కృతజ్ఞతకైనా నేను ఆ సినిమా చూడాలి. అయితే ఇక్కడ పోస్టర్ పెట్టిన మటుకు చాలా, బహుశా ఈ పిక్చర్ క్వాలిటీ కూడా ఆ డైరెక్టర్ గారు అజ్గర్ అలీ, ఆయన పేరు తెలుసుకోవడానికి మా సముద్ర గారు నాకు చాలా హెల్ప్ చేశారు, లేకపోతే నాకు అది సరిగ్గా అలీ గారు అంటేనో అజ్గర్ అంటేనో ఏదో ఒకటి సరిపోయేది, అజ్గర్ అలీ అనేటప్పుడు కొంచెం కంగారు పడ్డా. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నాకే తెలియదు ఇప్పటికి కూడా ఇంకా ప్రజల్లోకి వెళ్ళిందా లేదా, దానికి జనం వచ్చి చూస్తారా లేదా అని. బట్ మీ ధైర్యాన్ని నేను మెచ్చుకోవాలి. వెంటనే సినిమా రేపు 22-23 తారీఖే రిలీజ్ అవుతుందంటే నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు కానీ మీడియా ప్రతినిధులకు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఇంత దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి. చాలా చిన్న సినిమా, కొత్త వాళ్ళతో సినిమా, చిన్న సినిమా కాబట్టి మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని ఎక్కువ టైం ఇచ్చి దీన్ని ప్రమోట్ చేసే ఈ సినిమాని చాలా సంతోషంగా ఉన్నాయి. అందులో రీసెంట్గా చిన్న సినిమాలు, మంచి కాన్సెప్ట్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తెలివితేటలు, మంచి టెక్నీషియన్స్ తెలివితేటలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజలు చాలా బాగా ఆదరిస్తున్నారు. మంచి మంచి టెక్నీషియన్స్ మన తెలుగు ఫీల్డ్లో, టెక్నీషియన్సే కాదు దర్శకులే కాదు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ చాలామంది, చాలా ఎక్కువగా 30-40 మంది దాకా హీరోలు డైరెక్టర్లు కొత్తగా పరిచయం అయ్యారు. వాళ్ళందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. అలాగే ఆదినారాయణ గారు, అజ్గర్ అలీ కూడా ఈ పిక్చర్ సక్సెస్ చేసి ప్రేక్షకులు బాగా ఆదరించి గొప్పగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.